బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి రోజా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? ఇదే చర్చ గత వారం నెల రోజులుగా జరుగుతూ ఉంది. వైసీపీకి రాజీనామా చేయడంపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి రోజా. ఇవాళ పార్టీ చీఫ్ జగన్తో భేటీ అయ్యారు ఆమె. కొద్ది రోజులుగా వైసీపీకి రోజా రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరుతారంటూ చర్చ జరిగింది. ఆ ప్రచారానికి తెరదించారు రోజా. చిత్తూరు జిల్లా నేతలతో జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీకి హాజరయ్యారు రోజా. ఈ భేటీ వెనకాల ఆంతర్యం ఏమిటి? మాజీ మంత్రి రోజా జగన్కు క్లారిటీ ఇచ్చారా? తాను పార్టీలో కంటిన్యూ అవుతారా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి బాధ్యతలని వేరే వాళ్ళకి అప్పచెప్పేందుకు, తన రాజీనామా నేపథ్యంలో వేరే వాళ్ళకి అప్పచెప్పేందుకు అలవంటివైనా చర్చ జరిగిందా? ఇంతకీ రోజా పార్టీలో కంటిన్యూ అవుతున్నారా, అవ్వటం లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు బిగ్గెస్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు చిత్తూరు జిల్లా నేతలతో జగన్ భేటీ అయ్యారు. ఆ భేటీలో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. రోజా చాలా రోజుల తర్వాత, అవును, చాలా రోజుల తర్వాత ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయ్, తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత మాజీ మంత్రి రోజా అటు తమిళనాడుకు వెళ్ళిపోతారు, విజయ్ పార్టీలో చేరుతారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఈ అంశం కూడా డిస్కషన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మాజీ మంత్రి రోజా పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగిన ఆ పరిస్థితి చూసాం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ రోజు భేటీకి సంబంధించి ఆంతర్యం ఏమిటి? రాజీనామాకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చిందా? యా సత్యన్న, మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో వరుసగా ఒక నెల రోజుల నుంచి చూసుకుంటే ఎక్కువ స్థాయిలో రోజా మీద సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అయితే జరిగింది. రోజా రాజీనామా పార్టీ అంటే వైసీపీకి రాజీనామా చేసి చెన్నై తన రాజకీయాల్లో ప్రారంభించాలనుకుంటున్నారు. అక్కడ విజయ్ కొత్త పార్టీ పెట్టారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే దిశగానే వెళ్తున్నారు. అందులో ఇటీవల కాలంలో ఆమె కూడా కొన్ని తన భర్తతో చెన్నైలో ఎక్కువగా గోళ్లకి వాటికి తిరగడం ఈ ప్రచారానికి కూడా కొంత ఊపు అందింది. సో అటువంటి పరిస్థితుల్లో అందరూ రోజా పార్టీని వీడుతున్నారా అనడం, మరోవైపు ట్విట్టర్ లో కూడా తను తన ట్విట్టర్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫొటోస్ ని కొంత తొలగించడం, ఇవన్నీ కూడా ఈ ఈ ట్విట్టర్ కి ఈ రూమర్స్ కి కారణమైన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే నిన్న ఇదే వ్యవహారం మీద చిత్తూరు జిల్లా నేతలందరూ ఈరోజు జగన్ తో భేటీ అవుతారనే సమాచారం ఉంది. అయితే ఇదే విషయం అందరూ ఊహించింది, కొంతమంది నేతలు వస్తారా లేదా, అందులో ప్రత్యేకంగా రోజా జగన్ ని కలుస్తున్నారా లేదా అనేది కొంత అందరూ చర్చించుకున్న పరిస్థితి. కానీ అందరూ చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా జగన్ తో ఈరోజు కలవడం, దాదాపుగా 45 నిమిషాల పాటు అందరూ చిత్తూరు జిల్లాలో ఎవరైతే పోటీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే అక్కడ కుప్పం నుంచి పోటీ చేసిన భరత్ కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే భూమన అభినయ్ రెడ్డి కావచ్చు, మోహిత్ రెడ్డి చేవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, చిత్తూరు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తులు కావచ్చు, అందరు కూడా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా, విజయానంద రెడ్డి కావచ్చు చిత్తూరు నుంచి, వీళ్ళందరూ కూడా జగన్ తో భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లాకి సంబంధించి ఏ ఒక్క నేత కూడా గైర్హాజరు కాలేదు. ఇది ఇప్పుడు ఆశ్చర్యకరం. అయితే దీంట్లో ఒక క్లారిటీ మనకు అర్థమవుతుంది, చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఉండబోతున్నారని ఒక క్లారిటీ వస్తుంది. మరోవైపు ప్రత్యేకంగా రోజా విషయంలో ఆమె తాను ఎక్కడికి పోదు, ఎందుకంటే ఇటీవల వరదల సమయంలో కూడా రోజా జగన్ ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబుని గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఒక వీడియోను కూడా ఆమె విడుదల చేశారు. అయితే ఆమె కొంత మీడియాకు మాత్రం కొంత దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆమెను అరెస్ట్ చేయబోతున్నారని, ఆమెను స్కామ్ ఉన్నాయని టీడీపీ పెద్ద ఎత్తున రోజా మీద ఆరోపణలు చేసింది. మరోవైపు పెద్ద ఎత్తున ఆమె ఒక ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరిగిన నేపథ్యంలో వాటన్నిటికీ ఈ ఒక్క ఫోటోతో ఈ ఒక్క మీటింగ్ తో అన్నిటికీ పటాపంచలు చేశారు. తాను ఎక్కడికి పోయేది లేదు, జగన్ తోనే ఉండబోతున్నాను అనేది చాలా క్లారిటీగా తను చెప్పేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అఫీషియల్ గా మీడియాతో కూడా ఆమె మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డితోనే ఉండబోతున్నాను, జగన్ తోనే తన సుదీర్ఘ ప్రయాణం అనేది కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చెన్నైలో విజయ్ పార్టీకి చేరబోతున్నానో ఈ అంశాలన్నీ కూడా రూల్. అంటే సాధారణంగా ఇటువంటి సందర్భాలు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి.
ఇటువంటి డిస్కషన్స్ అంటే ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి ఇటు పార్టీకి అలాగే రోజాకి మధ్య ఏమైనా డిస్కషన్స్ జరుగుతున్నాయా, లేకపోతే ఏ విషయంలోనే అసంతృప్తి ఉన్నారా, ఆ అసంతృప్తి విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయా, ఇటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది. సో వీటికి సంబంధించిన డిస్కషన్కి వచ్చిందా అంటే దీంట్లో ఒకటి మాత్రం వాస్తవం, ఎందుకంటే తాను కూడా గతంలో ఒక మాట మాట్లాడారు, తాను నగరిలో ఓడగొట్టడానికి వైసీపీకి సంబంధించిన కొందరు నేతలే ఈ వ్యవహారాన్ని నడిపారు, లేకపోతే తాను నగరిలో ఓడిపోయే ప్రసక్తే లేదు అని చెప్పి ఆమె ఎన్నికల జరిగిన తర్వాత కూడా ఒకసారి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కొంత గ్యాప్ అయితే, అంటే స్థానిక నేతలతో ఆమెకి కొంత గ్యాప్ అయితే కనబడుతుంది, ఆ గ్యాప్ను పవర్ఫుల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డితో కూడా ఈ రోజు మాట్లాడుకున్నారు కాబట్టి, సో డెఫినెట్ గా ఇక తిరిగి ఈ రోజు యాక్టివ్ రోల్ చేయబోతున్నారనేది ఒక ఇండికేషన్. ఈ రోజు ట్విట్టర్ లో కూడా తన ఫోటోని జగన్మోహన్ రెడ్డితో కలిసిన ఫోటోని ఓపెన్ గా పెట్టారు. సో ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా ఇక ప్రత్యక్ష రాజకీయాలకి ఇంతకాలం 3 నెలలు కొంత ఎవరికైనా బాధ ఉంటుంది, వరుసగా 2 సార్లు గెలిచి నేను ఓడిపోవడం ఇక్కడ అనే ఒక బాధ ఉంది తనకి, మంత్రిగా తనకు జగన్మోహన్ రెడ్డి మంచి అవకాశం ఇచ్చారు, ఆమె అనుకున్న ప్రొఫైల్స్ కి చాలా వరకు కూడా ఆమెకి కొంత ఇచ్చేసిన నేపథ్యంలో, సో ఇటువంటి పరిస్థితుల్లో తాను పార్టీని మారుస్తాను అనే వస్తున్న రూమర్లకి ఈ రోజు ఆమె క్లియర్ గా పటాపంచలు చేసిందనే చెప్పాలి సచిన్. చూడాలి ఇక ఫర్దర్ గా ఆమె ఎటువంటి కీ రోల్ చేయబోతున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి రేపు కాకినాడ వరదల సందర్భంగా వచ్చిన నష్టాన్ని చూడడానికి రేపు కాకినాడ వెళ్తున్నారు, బహుశా రాబోయే 2-3 రోజుల్లో కొంత ఈ హడావిడి వరదల హడావిడి అన్ని తగ్గిన తర్వాత పార్టీని రీకన్స్ట్రక్షన్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఆలోచిస్తున్నారు. ఆ దశగా కొంతమందిని దూరం పెట్టారు, కొంతమందిని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యాంగిల్లో ఎంతవరకు చిత్తూరు జిల్లాని తిరిగి పూర్వ వైభవం తీసుకుని వస్తారో జిల్లాలో చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం వైసీపీకి రాజీనామా చేయడంపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి రోజా. ఇవాళ పార్టీ చీఫ్ జగన్ తో భేటీ అయ్యారామె. కొద్ది రోజులుగా వైసీపీకి రోజా రాజీనామా చేస్తున్నానంటూ ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా తమిళనాడులో విజయ్ పార్టీలో రోజా చేరుతానంటూ కూడా విస్తృతంగా చర్చ జరిగింది. సోషల్ మీడియా వేదికగా అయితే మాత్రం మరీ పీక్స్ కి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రచారానికి రోజా చెక్ పెట్టారా అంటే అవునైనా సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఒకసారి ట్విట్టర్లో కనుక సోషల్ మీడియా ఎక్స్ అంటూ ఉన్నాం ఇప్పుడు సాధారణంగా, అక్కడ కనుక మీరు చూస్తే ఆమె ప్రొఫైల్కి సంబంధించి కావచ్చు, ఆమె పోస్ట్ కావచ్చు, కొద్ది గంటల క్రితం ఈరోజు జరిగిన భేటీకి సంబంధించి విజువల్స్ని పోస్ట్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. చిత్తూరు జిల్లా నేతలతో జగన్ భేటీ అయ్యారు, ఈ భేటీకి రోజా హాజరయ్యారు. హాజరైన తర్వాత అదిగో ఆ ఇమేజెస్ని ఆ ఫొటోస్ని ఈరోజు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక్కడి నుంచి కాస్త యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. సో రోజా ఏం చేయబోతున్నారు, పార్టీలోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే జగన్తో భేటీ అయిన తర్వాత ఇష్యూస్కి సంబంధించి కథను ఆమె ప్రస్తావించారు కాబట్టి వాటిని కవరప్ చేసే ప్రయత్నం కావచ్చు, లేకపోతే వాటిని క్లియర్ చేసే ప్రయత్నం కావచ్చు పార్టీ చేయబోతోందా, ఒకవేళ పార్టీ క్లియర్ చేసిన తర్వాతే యాక్టివ్ అవుతారా, లేకపోతే యాక్టివ్గా కంటిన్యూ అవుతారా, ఒకవేళ పార్టీ తీసుకునే డెసిషన్తో కనుక సంతృప్తి లేకపోతే పార్టీ మారుతారు.